मनसे हारति शिरिडि श्रीपति अभयं कोरिति विजयं वेडिति पाहिमा। साई टीवी प्रेक्षकुलकु नमस्कारं। बाबा गारु प्रतिसारी ఒక కొత్త విషయాలను అనేక విషయాల పట్ల మనకున్నటువంటి అవగాహన కంటే కూడా ఇంకా తన భక్తుల యొక్క సాధికారితను పెంచడానికి అంటే అనేక విషయాల్లో సచ్చరిత విషయంలో కావచ్చు బాబాగారి హారతుల విషయంలో కావచ్చు బాబాగారి మాటలను మనం అర్థం చేసుకునేటువంటి విషయంలో కావచ్చు ప్రతిసారి మనకు ఒక కొత్త కోణాన్ని మనకు తెలియనటువంటి అనేక విషయాల్ని బాబాగారు తెలియపరుస్తూ ఉంటారు। అందులో భాగంగానే ఈ నెల 20వ తేదీన బాబాగారు నిర్ణయించినటువంటి హారతుల ఉత్సవం అంటే అదేదో మనకు మనం చేసుకున్నటువంటి పండగ కాదు అది దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది। బాబాగారికి ఎక్కువ రోజులు హారతి ఇచ్చినటువంటి శ్రీ బాపు సాహెబ్ జోగ్ జనవరి 20, 1912వ తేదీ రోజు బాబాకు తొలి హారతి ఇచ్చారు। అయితే బాబాకు తొలి హారతి ఆ రోజే ఎందుకు ఇచ్చారు బాపు సాహెబ్ జోగ్? బాపు సాహెబ్ జోగు అనేక సంవత్సరాలుగా బాబాను ఆశ్రయించి షిరిడీలో నివాసం ఉంటూ తన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సాధన, ఎంత ఆధ్యాత్మికమైనటువంటి సాధన అంటే బాబాగారి దగ్గరికి వచ్చి తను సన్యసించాలని చెప్పి అనుకుంటారు, కానీ బాబాగారు చెప్తారు నువ్వు ఇప్పుడే సన్యసించాల్సినటువంటి అవసరం లేదు, నీకు బాధ్యత ఉందని చెప్పి, ఎందుకంటే తనతో పాటే తన భార్య కలిసి షిరిడీలో ఉంటున్నారు, ప్రాపంచిక బంధము సంసార బంధము ఉండి సన్యసించడం అనేటువంటిది సరైనటువంటిది కాదని చెప్పి బాబా అనేక మందికి అలాంటి హితువే చెప్పేవారు। బాపు సాహెబ్ జోగ్ కూడా ప్రతిసారి అడిగినప్పుడల్లా ఇంకా సమయం ఉంది అని చెప్పేవారు, ఎందుకనంటే అది కాలక్రమంలో అది నిజం కూడా జరిగింది। వారి భార్య మరణించిన తర్వాత అప్పుడు బాపు సాహెబ్ జోగ్ సన్యసించడం జరిగింది, బాబా ఎందుకు ఆపాడు అనేది అప్పుడు జోగ్కు తెలిసింది। అయితే జోగ్ యొక్క విషయం మనకు సేపు పక్కన పెడితే బాపు సాహెబ్ జోగు 21, 1912నే ఎందుకు హారతి ఇచ్చారు బాబాకు, తొలి హారతి ఎందుకు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే బాబాకు హారతి ఇచ్చినటువంటి వారులలో మొదటివారు శ్రీ తాత్యా సాహెబ్ నూల్కర్। తాత్యా సాహెబ్ నూల్కరు న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయి తన శేష జీవితాన్ని అంతా కూడా సాయి చరణాలయందు గడపాలని చెప్పి షిరిడీకి వచ్చి షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ ఉంటారు। బాబాకు హారతులు ప్రారంభమైనటువంటి 1910లో బాబాకు చావిడిలో హారతులు ప్రారంభమయ్యాయి। ఆ హారతులు ప్రారంభమైన నాటి నుంచి 1910 నుంచి దాదాపు ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలం తాత్యా సాహెబ్ నూల్కరు బాబాకు తొలి హారతిని ఇచ్చారు। అయితే మనందరం కూడా ఈరోజు హారతులను ఎంతో ఆర్తతో వాడుకుంటున్నాం, హారతి సాయిబాబా అనగానే మన హృదయాలన్నీ కూడా ఉప్పొంగిపోతాయి, ఇదంతా ఒక ఎత్తైతే మరి మనం హారతులు ఇంత అద్భుతంగా పాడుకుంటున్నామే, అసలు ఈరోజు మనందరం కూడా ఇళ్లల్లో కూడా చాలామంది 4 హారతులు చేసుకునేటువంటి భక్తులు ఉన్నారు, లేకపోతే గురువారం పూట ప్రత్యేకంగా హారతి చేసుకునేటువంటి భక్తులు ఉన్నారు, కనీసం పూజ చేస్తే లఘుహారతి షిరిడీ మాజే పండరిపూర పాడుకునేటువంటి భక్తులు ఉన్నారు, ఇంకొంతమంది అయితే సాయి రహం నజర్ కర్ణ అంటూ ఈ హారతి పాట పాడుకునే వాళ్ళు ఉన్నారు। అయితే మనందరం కూడా ఎంతో చక్కగా హారతులు చేసుకుంటున్నాం, చేసుకుంటున్నప్పుడు మరి ఈ హారతులను ఎవరు తొలిగా బాబాకి ఇచ్చారు, ఈ హారతుల నేపథ్యం ఏంటి, అసలు ఒక్కొక్క హారతి ఎవరు రాశారు, ఆ రాయడానికి బాబా ఎలాంటి ప్రేరణ ఇచ్చారు అనేటువంటి విషయాలను మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారైనా సమీక్షించుకున్నామా, తెలుసుకునే ప్రయత్నం చేశామా, అంటే నిజంగా 100కి 90 మందికి వీటి పట్ల అవగాహన లేదు, ఇవి ఎవరు రాశారో, హారతి సాయిబాబా మనము అద్భుతంగా పాడుకుంటాం కానీ హారతి సాయిబాబా రాసినటువంటి రచయిత ఎవరు, జయదేవ జయదేవ దత్తావధూత ఓ సాయి అవధూత అని చెప్పి బాబాను దత్తాత్రేయ స్వరూపంగా అవధూత స్వరూపంగా పాడుకుంటాం, మరి ఆ జయదేవ జయదేవ పాట రాసినటువంటి రచయిత ఎవరు, రుసో మమ ప్రియాంబిక అని చెప్పి సాయంత్రం హారతిలో అద్భుతమైన రాగంలో దాన్ని రుసో మమ ప్రియాంబిక అని పాడుకుంటాం, మరి రుసో మమ ప్రియాంబిక రాసిందెవరు, ఆ ప్రేరణ ఏంటి అనేటువంటిది మనం ఎప్పుడైనా ఆలోచించామా? అందుకనే బాబాగారు ఈ ఆలోచించేటువంటి పనిని
మనకు ఈ సాయి గురుకులం ద్వారా సాయిబాబా హారతుల ఉత్సవం ఈ నెల 20వ తేదీ రోజు చేస్తున్నాం హైదరాబాద్లో. హారతుల ఉత్సవం ద్వారా బాబా గారు మనకు అవసరమైనటువంటి విజ్ఞానాన్ని ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వదలుచుకున్నారు. ఈరోజు నుంచి 20వ తేదీ వరకు సాయి గురుకులంలో మనము ఈ విషయాలనే పరిశీలించుకుందాం. ఏముంటుందండి 4 హారతులు? 4 హారతుల్లో కూడా దాదాపు సంధ్యాహారతిలో, తర్వాత మధ్యాహ్న హారతిలో, అన్ని హారతి పాటలు ఒక రకంగా ఉంటాయి కదా. ఏముంటాయంటే, ఏముంటాయి అనేది కాదు, ఆ హారతి పాటల్లో ఉన్నటువంటి మాధుర్యం ఏంటి, ఆ హారతి పాటల యొక్క అర్థాన్ని మనం ఎప్పుడైనా తెలుసుకున్నాము అనేటువంటి విషయాలను మనం తప్పకుండా ఈరోజు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అందుకనే ఈరోజు మొదటిగా మనం అసలు బాబాకు మనందరం ఈరోజు ఎంతో ప్రేమతో హారతిస్తున్నాం కదా, మరి తొలి హారతి ఇచ్చినటువంటి ఆ ముగ్గురు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాలి. అదే మీకు ఇంతకుముందు చెప్పినట్టు తాత్యా సాహెబ్ నూల్కర్. నూల్కరు బాబాకు తొలి హారతి ఇచ్చినటువంటి భక్తుడు. ఈరోజు అంటే మనకు మందిరాల్లో పూజారులు ఉన్నారు, ఒకరు ఒక్కొక్క షిఫ్ట్లో ఒక పూజారి, ఇంకో షిఫ్ట్లో ఇంకో పూజారి, ప్రతి పెద్ద మందిరానికి 3-4 పూజారులు ఉన్నారు, పూజారులు ఇస్తున్నారు. ఆ రోజు భక్తులే పూజారులు అయ్యారు బాబాకు, భక్తుల చేతనే బాబా హారతులు అందుకున్నాడు. నిజంగా బాబా భౌతిక దేహంతో ఉన్నప్పుడు హారతులు ఇచ్చినటువంటి ఆ ముగ్గురు ఎంత ధన్యులయ్యా అంటే, నిజంగా వారందరినీ మనము స్మరించుకోవాలి. హారతులు అనగానే బాబా విగ్రహానికి ఈరోజు మనం హారతులు ఇస్తున్నాం అనుకుంటాం, కానీ ఆ హారతులు ఇవ్వడానికి ఆద్యులైనటువంటి వాళ్ళను, ఆ హారతి పాటలు రాసినటువంటి ఆ గొప్ప పండిత మహానుభావులను మనం గుర్తించుకోకుండా, మనం గుర్తుపెట్టుకోకుండా బాబాకు హారతిస్తే దాన్ని మనం హారతి అంటామా? అర్థం లేనటువంటి పూజ, భావం లేనటువంటి భక్తి ఎందుకు పనికిరాదు? ఇంతకాలం మనము 90% మంది అందులోనే కొట్టుకొని పోతున్నాం. హారతికి నేను గురువారం పూట ప్రతిరోజు మధ్యాహ్నం హారతికి వెళ్తానండి అంటారు. ఇంకొంతమంది నేను వీలైతే రోజుకు 2 హారతులకు వెళ్తున్నానండి అంటారు. వెళ్తున్నాం సరే, వెళ్తున్నప్పుడు మనలో తన్మయత్వం ఏ విధంగా ఉండాలి? ఆ హారతి సాయిబాబా పాట పాడుతున్నప్పుడు మాధవడ్కర్ గుర్తు రావాలి. సదాసత్స్వరూపం చిదానంద కందం అని చెప్పి గొప్పగా పాడుకుంటాం. అది పాడుతున్నప్పుడు ఉపాసిని మహారాజ్ గుర్తు రావాలి మనకు. నిజంగా వాళ్ళందరూ గుర్తొస్తున్నారా మనకు? వాళ్ళందరూ ఇంత అద్భుతంగా మన బాబా గురించి ఇంత అద్భుతంగా రాశారే, వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని చెప్పి మనం ఎప్పుడన్నా స్మరించుకోగలిగామా? కాబట్టి ఈరోజు నుంచి ఆ పని చేద్దాం. సాయి టీవీ అనేటువంటి వేదిక ద్వారా సాయినాథుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే, ప్రతి సందర్భాన్ని ఒక అద్వితీయమైనటువంటి ఉత్సవంగా జరుపుకునేటువంటి అదృష్టాన్ని కేవలము సాయి టీవీ వీక్షిస్తున్నటువంటి వారికి మాత్రమే బాబా ఇచ్చారు. అంతే కదా, ఈరోజు మాయా అనేటువంటి ఒక మాయా పేటిక మన ఇంట్లో ఉంది. ఆ మాయా పేటికలో మాయలో పడిపోతున్నామా? ఆ మాయా పేటికలో ఉన్నటువంటి ఎక్కడో మూలం దాచుకొని ఉంటాడు సాయిబాబా మాయా పేటికలో. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి టెలివిజన్ అటువంటి పేటిక, దాంట్లో మరి భగవంతుణ్ణి మాత్రమే దర్శిస్తున్నామా, మనం మాయను దర్శిస్తున్నామా? కాకపోతే ఏంటంటే మన దురదృష్టవశాత్తు ఎక్కువ శాతం మనము మాయ వైపే ఉంటాం, భగవంతుని వైపు ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి మనకు ఎంతో కొద్దిమందికి ఈ అదృష్టాన్ని బాబా ఇచ్చాడు. అనునిత్యం బాబా స్మరణలో ఉండడం, బాబాకు సంబంధించి కొత్త విషయాలు తెలుసుకోవడం, బాబాను బాబా మార్గాన్ని అర్థం చేసుకునేటువంటి దానికి సమయాన్ని మనం వెచ్చించడం, ఇది మనకి ఈ జన్మలో దొరికినటువంటి గొప్ప అదృష్టం. అందుకనే బాబా మనందరికీ ఇచ్చినటువంటి అదృష్టం చేత ఈరోజు హారతుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తాత్యా సాహెబ్ నూల్కర్ గారి గురించి మాట్లాడుకున్నాం, హారతులు ఎలా ప్రారంభమయ్యాయి, అసలు ఎవరు ఇచ్చారనేటువంటి విషయాన్ని. తర్వాత తాత్యా సాహెబ్ నూల్కరు అనారోగ్యం చేసి మరణిస్తే అప్పుడే షిరిడీకి వచ్చి అసలు ఈ సాయిబాబా ఏంటి, ముస్లిము, ఈయనను నేను ఆరాధించడం ఏంటి అని చెప్పి భావించినటువంటి మేఘశ్యాముడు బాబాకు తాత్యా సాహెబ్ నూల్కర్ తర్వాత బాబాకు హారతి ఇచ్చినటువంటి 2వ వ్యక్తి మేఘశ్యాముడు. మేఘశ్యాముడు అంటే మీ అందరికీ గుర్తు రావడానికి ఒక విషయం చెప్తాను. అందరికీ ఏ విధంగా మేఘశ్యాముడు గుర్తంటే, సచ్చరిత అందరూ చదువున్నారు కాబట్టి, బాబాకు మకర సంక్రాంతి రోజు గంగాజలం తెచ్చి అభిషేకం చేశారు చూసారా, ఆయనే మేఘశ్యాముడు. అయితే
ఆ మేఘశ్యాముడు తాత్యా సాహెబ్ నూల్కర్ లాగా మామూలుగా ఇవ్వలేదండి హారతి. ఈరోజు మనము రెండు కాళ్ళు నేల మీద పెట్టి రెండు చేతుల యొక్క చప్పట్లతోటి బాబాకు హారతిస్తుంటే మేఘశ్యాముడిచ్చినటువంటి హారతి గనక మనం ఒక్కసారి ఊహించుకుంటే, మసీదులో బాబా ప్రసన్నుడై కూర్చొని ఉండగా ఒంటి కాలుతోటి ఒక కాలుని ఇంకో కాలుకు ఆనించుకొని ఇంకో కాలు నేలపై ఆనకుండా తదేకంగా 20 నుంచి 25 నిమిషాల పాటు బాబాకు హారతి పాట పాడుతూ ఒంటి కాలుపైన ఒక చేతున గంట ఇంకో చేతున హారతి పళ్ళెం పట్టుకొని మేఘశ్యాముడు హారతిస్తుంటే ఆ తన్మయత్వానికి బాబా యొక్క చిన్మయ రూపము 1000 కాంతిపుంజాల ప్రకాశంతో వెలిగిపోయేదట. మనం ఎవరమైనా చూసామా? మనం ఎవరమైనా ఇవ్వగలమా? ఒంటి కాలుతోటి బాబాకు హారతిచ్చాడంటే మేఘశ్యాముడు, మేఘశ్యాముడి జన్మ ఎంత ధన్యం. ఆ విధంగా ఇచ్చినటువంటి హారతి. బాబాకు సాదాసీదాగా హారతులు ప్రారంభం కాలేదండి. బాబా హారతులు సాదాసీదాగా కొనసాగడం లేదు. దాని వెనకాల అనేక రకాలైనటువంటి కఠోర శ్రమ అందులో దాగి ఉంది. మేఘశ్యాముడు ఆ విధంగా ఒంటి కాలుపై హారతిచ్చాడు కాబట్టి బాబా, నా భక్తులు నిజంగా ఎంత ఆర్తత కలిగినటువంటి వాళ్ళు, ఎంత ఆర్తి కలిగినటువంటి వాళ్ళు. నా హారతులను భవిష్యత్తులో నా భక్తులందరూ ఇంతే ఆర్తితోటి చేసుకొని నా పట్ల అమితమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు, ఆ హారతుల్లో నన్ను దర్శిస్తారు అని చెప్పి బాబా ఆ రోజు అనుకొని ఉండుంటారు. అందుకనే ఆ హారతులు కొనసాగడానికి బాబానే ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని మనము ముందు మాట్లాడుకుందాం. అయితే మేఘశ్యాముడు ఆ విధంగా హారతిస్తూ ఉంటే అక్కడ చూసేటువంటి భక్తజనమంతా ఆశ్చర్యపోయేవారట. ఎలా ఉండేవాడు మేఘశ్యాముడు? సన్నగా కొయ్యబారినటువంటి శరీరంతో ఉండేవారు మేఘశ్యాముడు. అందుకనే బాబా మేఘశ్యాముడి యొక్క భక్తికి మెచ్చి మేఘశ్యాముడు 1912 డిసెంబర్ 19వ తేదీ రోజు మరణిస్తే బాబా రెండు చేతులు ఆ శవం పైన పెట్టి ఒక మానవ మాత్రుడు ఏడ్చినట్టు శవం మీద పడి ఏడ్చాడు, నా మేఘా వెళ్ళిపోయావా అని. అంతే కదా, ఒంటి కాలుతోటి ఏకదీక్షతో హారతి పల్లెం చేతిన భూని మరో చేతితో గంటను మ్రోగిస్తూ తదేకంగా సాయి మోమినే చూస్తూ హారతి సాయిబాబా సౌఖ్య దతార జీవ అంటూ మేఘశ్యాముడు పాడినటువంటి పాటకు సాయి ఎంత పులకరించిపోయి ఉంటాడు. అది రెండో వ్యక్తి మేఘశ్యాముడు బాబాకు హారతి ఇచ్చినటువంటి దాంట్లో. తర్వాత మేఘశ్యాముడు 19వ తేదీ రోజు మరణిస్తే 20వ తేదీ నుంచి 1912 జనవరి 20వ తేదీ నుండి బాబాగారికి హారతి ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు శ్రీ బాపు సాహెబ్ చౌక్. అంటే బాబా శరీరం వదిలినాటి దాకా, అంటే 1912 డిసెంబర్ 19 నుంచి 1918 అక్టోబర్ 15వ తేదీ వరకు శ్రీ బాపు సాహెబ్ చౌక్ 6 సంవత్సరాల పాటు బాబాకు హారతి చేశాడు. నిజంగా ఎంత అదృష్టం! 6 సంవత్సరాల పాటు బాబా యొక్క భౌతిక దేహానికి హారతి ఇచ్చినటువంటి శ్రీ బాపు సాహెబ్ చౌక్ను మనం స్మరించుకోకుండా వదిలేద్దామా? అందుకనే 20వ తేదీ శ్రీ బాపు సాహెబ్ చౌక్ బాబాకు తొలి హారతి ఇచ్చినటువంటి రోజును మనం ఘనంగా జరుపుకోవాలి. అయితే ఈ ఘనం అనేటువంటి మాట వెనకాల నా భావం, నా అర్థం ఏంటంటే, నేను అర్థం చేసుకుంది ఏంటంటే, భారతుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మనం 20వ తేదీ రోజు బాబాకు హారతి చేస్తే అది ఘనం, అది గొప్ప. అందుకనే ఆ యొక్క భావాన్ని, ఆ యొక్క అర్థాలను మీతో పాటు నేను తెలుసుకోవడానికి, హారతుల యొక్క గొప్పదనాన్ని విశ్లేషించుకోవడానికి బాబా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకిచ్చారు. 20వ తేదీ రోజు బాబా మెచ్చిన రోజు. ఎందుకంటే బాబాకు ఎక్కువ కాలం హారతులు ఇచ్చినటువంటి శ్రీ బాపు సాహెబ్ చౌక్ తొలి హారతి పట్టినటువంటి రోజు. మనం కూడా 20వ తేదీ రోజు బాపు సాహెబ్ చౌక్ వలె మనము బాబాకు
హారతి పడదాం. అందరూ రండి. తార్నాకాలో పింక్ పెరల్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఎప్పుడు మనం కార్యక్రమాలను అక్కడే చేస్తాము. రండి, మీరు కూడా మీ చేతితో మీరు హారతిచ్చేటువంటి అదృష్టాన్ని ఆరోజు కల్పిస్తున్నాం. అందరం ఏకతాటితో హారతి సాయిబాబా అంటూ బాబాకు మీ చేతితో, ఆ రోజు అందరికీ ఆ ఏర్పాటు చేయబడుతుంది, మీ చేతితో మీరు నిల్చున్న చోటు నుండే ఆ వేదిక దగ్గర బాబాకు హారతులు మీతోటి ఇవ్వబడతాయి. కాబట్టి రండి, ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణను మనం ఆవిష్కరిద్దాం. ఇప్పటి వరకు సాయిబాబా మార్గంలో మనం అనేక రకాలైనటువంటి విషయాలను, ఒక ప్రత్యేక ఉత్సవాలు చేసుకుంటూ మనం నేర్చుకుంటున్నాం. సాయినాథోత్సవానికి మహల్సాపతి యొక్క గొప్పతనాన్ని మనం చాటి చెప్పాం. నిజంగా అనేక మంది ప్రశంసించారు. ఈరోజు కొన్ని వేల మందిరాలు ఉన్నాయి, షిరిడీ సంస్థానం ఉంది. అటువంటి వ్యవస్థలు చేయలేనటువంటి పనిని సాయి టీవీ చేసిందని అన్నారు. నేను చెప్పానప్పుడు ఆ గొప్పతనం మాది కాదండి, సాయి టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, మా సాయి బంధువులు ఎవరైతే ఉన్నారో, మేము ఫలానా కార్యక్రమం అనగానే మేము సైతం మేమున్నామంటూ ముందుకొచ్చి దానికి అయ్యేటువంటి ఆర్థిక సహాయాన్ని, ఇతరత్రా సహకారాలను వారు అందించడం చేత మేము చేయగలుగుతున్నాము. అది బాబా వారికి కలిగించినటువంటి ప్రేరణ. బాబా సంకల్పం మాకు కలిగిస్తే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పరితపించేటువంటి సాయి టీవీ సాయి బంధువుల యొక్క గొప్పతనం అని చెప్పి చాలామందికి నేను చెప్పాను. నెల్లూరు నుంచి చాలా కాల్స్ వచ్చాయి. నెల్లూరులో చాలా కార్యక్రమాలు చేశాం కదండి. మహల్సాపతిని స్మరించుకునేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి మీరు నెల్లూరును వేదిక చేయడం చాలా మా అదృష్టం అండి అన్నారు. ఎస్, బాబా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతాన్ని తన కార్యక్రమాలను చేసుకోవడానికి ఎంచుకుంటారు. అలాగే మొన్న సాయినాథోత్సవం అక్కడ జరిగితే ఈరోజు జనవరి 20వ తేదీన హారతుల ఉత్సవాన్ని హైదరాబాద్లో చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్లో చాలా సహృదయులైనటువంటి బాబా భక్తులు సాయి టీవీతో అంటే విడదీయనటువంటి అనుబంధాన్ని పెంచుకున్నారు. వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరందరూ కృషి చేస్తారని, ఆ విధంగా చేయితను కూడా అందించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఇక మనం హారతుల విషయానికి వెళ్తే, మనందరం కూడా ఎందుకు మనం హారతులు చేసుకుంటున్నాం, హారతుల వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, బాబా మార్గంలో బాబా కోసం మనం పారాయణ చేస్తామా, బాబా కోసం మనం హారతులు చేస్తామా, బాబా కోసం మనం షిరిడీకి వెళ్తామా అని మనం ప్రశ్నేసుకున్నప్పుడు, బాబా కోసం మాత్రం కాదు, అది మన కోసం. బాబా మార్గంలో మనకు మూడు అద్వితీయమైనటువంటి అంశాలను బాబా మనకు మన ముందుంచారు. ఒకటి, బాబాను చూడాలని చెప్పి మనకు ఉంటుంది. మన ఇంట్లో పటమున్నా, మన ఇంటి పక్కన అందమైన గుడి నిర్మించినా, వైభవంగా అక్కడ ఉత్సవాలు జరుగుతున్నా, సంవత్సరంలో ఒక్కసారైనా బాబా నడయాడినటువంటి, బాబా పాదం ముద్దాడినటువంటి ఆ షిరిడీని ఒక్కసారి చూసి రావాలనిపిస్తుంది. అదేవిధంగా మన మనసు బాగలేనప్పుడు, మనకు కష్టాలు వచ్చినప్పుడు, మనం శాంతి కోరుకున్నప్పుడు, బాబాని ఇంకా బాగా అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు మనం చేసేటువంటి పని సచ్చరిత పారాయణ. ఇక మూడవది ముఖ్యమైనటువంటిది, అనునిత్యం బాబా స్మరణలో ఉండేలాగా. అంటే బాబా మనల్ని ఎంత దగ్గర చేర్చుకోవడానికి ఎన్ని సాధనాలు పెట్టారనేటువంటిది ఒక్క హారతులను చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఉదయం కాగడ హారతి, మధ్యాహ్న హారతి, సంధ్యాహారతి, షేజ్ హారతి, ఇవన్నీ కూడా మన జీవితాన్ని ఒక క్రమబద్ధం చేయడానికి, ఇంకా చెప్పాలంటే మన జీవితంలో ఒక క్రమశిక్షణ తీసుకురావడానికి. హారతులు అనేటువంటివి బాబాగారు మనకు ఏర్పాటు చేసిపోయినటువంటి ఒక సాధన. అంటే తన భక్తుడు ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడపాలని, అదేవిధంగా ఒక బద్ధకాన్ని వదిలి అనునిత్యము సాయి స్మరణలో. ఎందుకంటే మీరు చూడండి, ఎవరైనా సరే ఉదయం కాగడహారతికి వెళ్ళారనుకోండి, కాగడహారతికి వెళ్ళి మన ఇంటికి వచ్చి ఆఫీస్కి వెళ్ళే వరకు, మధ్యాహ్నం వరకు కూడా చెవులల్లో అదే కాగడహారతి రింగు రింగుమని తిరుగుతుంది. ముఖ్యంగా కాగడహారతి అంతా ఒక రకంగా ఉంటే మనము ఇంకా హారతి అయిపోయే ముందు అసలైనటువంటి ఉత్సాహం ప్రారంభమవుద్దండి. ఆ ఉత్సాహము, ఆ ఒక్క హారతి పాట మనల్ని ఎంత ఎనర్జీ ఇచ్చి ముందుకు తీసుకెళ్తుందంటే,
శ్రీ దాసగన్ మహారాజ్ గారు రాసినటువంటి ఆ పాట సాయి రహం నజర్ కరుణా బచ్చం కా పాలను కరుణా సాయి రహం నజర్ కరుణా ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ పాట. ఆ పాట విన్నప్పుడల్లా 1000 ఏనుగుల బలం వస్తుంది. ఎందుకంటే సాయి రహం నజర్ కరుణ అంటూ మనం ఆ పాట పాడంగానే బాబా ఎంత కృపావర్షాన్ని మనపైన కురిపిస్తారు. అటువంటి కృపను పొందినటువంటి అనుభూతి కాకడ హారతిలో మనకు దొరుకుతుంది. మిగతాదంతా కూడా బాబాగారికి ప్రభాత సేవలాగా కాగడ హారతి కరీతో సాయినాద ఇవన్నీ కూడా మన మనస్సును ఎంతో ప్రశాంతత చేకూరుస్తాయి. ఆ విధంగా అనేక రకాలైనటువంటి పాటలు మనల్ని ఉత్సాహం చూస్తాయి. అందుకనే కాగడహారతి వెళ్ళొచ్చిన తర్వాత ఆ రోజంతా ఎంతో చురుగ్గా ఉంటాం. దీనివల్ల మన జీవితంలో క్రమశిక్షణ వచ్చిందా లేదా ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకుందాం. అదేవిధంగా మధ్యాహ్న హారతికి వెళ్ళొస్తే మనము ఈ నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి హీతి బాధలతోటి రకరకాల బాధలతోటి ఉంటాం. మధ్యాహ్న హారతిలో ఎంత అద్భుతంగా అంటే గేవుని పంచారతి కరూ బాబాన్సియారతి అని పాడగానే ఆ పాట అలా మొదలవుతుంది. మొదలగంగానే దాంట్లో ఉంటుంది ఉఠా ఉఠా హోస్ బాంధవా ఓవాలు హర మాధవ అంటే సాయి బంధువులారా లేచి రండి మనందరము బాబాకు హారతి చేద్దామన్నప్పుడు అదేదో మనకు మనకే చెప్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడ మనం ఉన్నప్పటికీ కూడా ఉఠా ఉఠా సాయి బంధువా అనగానే ఒక అడుగు ముందుకేసి అదే పిలిచారు కదా అని చెప్పి ముందుకు నడిచినటువంటి భావన మనలో కలుగుతుంది. మనం రోజు ఎదుర్కొనేటువంటి అనేక రకాలైనటువంటి మానసిక బాధల నుంచి మధ్యాహ్న హారతి బయటపడేస్తుంది. సంధ్యాహారతి, సంధ్యాహారతి ఎంత గొప్ప హారతి అంటే మామూలుగా ఉద్యోగం చేసుకునే వాళ్ళము ఆ ఉద్యోగంలో ఆ రోజు పడేటువంటి బాధ, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళము ఆ రోజులో పడ్డటువంటి కష్టం, ఈ బాధ కష్టం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మన పనివేళలు అయిపోగానే సాయంత్రం పనివేళలు అయిపోగానే ఈరోజు మనకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మన మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ బాధను మర్చిపోవడానికి రకరకాల వ్యాపకాల వైపు వెళ్తూ ఉంటాం. ఎందుకయ్యా అంటే ఆ రోజు బాస్ తిట్టాడనో వ్యాపారం బాగా జరగలేదనో రకరకాల దాంతో రకరకాల వ్యాపకాల వైపు మన మనసు పోతుంది. నువ్వు లౌకిక జీవితంలో కష్టపడ్డావు, కష్టపడ్డప్పుడు నీకు కొన్ని సమస్యలు తప్పవు, అటువంటప్పుడు నీ మనస్సు నీ ఆధీనంలో ఉండేటట్టు చేసుకోవడానికి సాయం సంధ్య వేళ మన మనస్సు పరిపరి విధాలుగా పరిగెత్తుతున్నప్పుడు ఆ పరిగెత్తేటువంటి మనస్సును స్థిరీకరించి కట్టిపడేసేదే సంధ్యాహారతి. సంధ్యాహారతికి పోయిన తర్వాత అందులో లైన్లో నిల్చొని హారతి పాడిన తర్వాత అందులో ఉంటుందండి రుసో మమ ప్రియాంబిక మజవరి కదీ రుసో. ఈ పాట వినగానే మనస్సు ఎక్కడెక్కడికో పోయేది, వచ్చి బాబా చరణాల చెంత ఉంటుంది. ఎందుకంటే ఎంత అద్భుతమైనటువంటి పాట కదా అది, బీవి దేవ్ గారు రాసినటువంటి పాట అది. అందులో ఎంత అద్భుతంగా ఉంటుంది దాని యొక్క సారం. ప్రపంచమంతా నా పైన అలిగినా సరే బాబా నువ్వు నా పైన అలగొద్దు, ఈ దీనుని ఎప్పుడూ నువ్వు దగ్గరుంచుకో, ఈ దీనుడి పైన నువ్వు అలగొద్దు అని చెప్పి అద్భుతమైనటువంటి సారం అందులో ఉంటుంది. అయితే మరి సంధ్యాహారతికి వచ్చినప్పుడు మనం ఆ సంధ్యాహారతి చేస్తున్నప్పుడు ఆ సంధ్యాహారతిలో ఈ రుసోమామ ప్రియాంబిక పాడుతున్నప్పుడు మరి దాని అర్థం మనకు తెలిసి ఉండి ఉంటే మన మనస్సు ఎటువైపు వెళ్లకుండా బాబా చరణాల చెంత అది స్థిరమవుతుంది. తద్వారా మనం లౌకికంగా అటు ఇటు వెళ్ళాల్సినటువంటి మనస్సు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి నీ వాళ్ళతోటి గడిపేటువంటి అవకాశాన్ని సంధ్యాహారతిస్తుంది. అందుకనే సంధ్యాహారతి మనకెంతో మేలు చేస్తుంది. అదేవిధంగా శేజహారతి, శేజహారతి ఎంత గొప్పగా ఉంటుందంటే భగవంతుణ్ణే మనము పడుకోబెట్టి ఇంటికి వచ్చేటువంటి సేవ అద్భుతంగా ఉంటుంది. మనం ఆ రోజంతా కూడా అనేక రకాలైనటువంటి దాంట్లో పడి అలసిపోయి ఉంటే నిజంగా అలసిపోయింది సాయి కాదు మనమే, మనకు మనము మనస్సుకు సమాధానం చెప్పుకొని శేజహారతి ద్వారా బాబా ఇక నువ్వు పడుకో నేను కూడా పడుకుంటాను అని చెప్పి మనం వస్తాం.
అంటే ఒక రకంగా మన మనస్సును శాంతపరచుకోవడానికి. అది అద్భుతంగా ఉంటుంది. బాబా గారి యొక్క ఇంత చక్కగా ఉంటుంది అసలు ఆ పాట. ఆత స్వామి సుఖేవ నిద్ర కర అవధూత బాబా కర సాయినాదా అనగానే మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. అది హారతుల యొక్క గొప్పతనం స్థూలంగా. అంటే ఈరోజు మనం బాబా ఇచ్చినటువంటి అవకాశంతో అసలు హారతులు ఎవరు తొలిగా బాబాకి ఇచ్చారు, ఎందుకు మనం 20వ తేదీ రోజు హారతుల ఉత్సవం జరుపుకుంటున్నాం అనేటువంటి విషయాలు మాట్లాడుకున్నాం. కాబట్టి మనం ఈరోజు బాబాకు తొలి హారతి ఇచ్చినటువంటి నూల్కర్ గారిని, అదేవిధంగా ఒంటి కాలుతోటి హారతి ఇచ్చినటువంటి మేఘశాముణ్ణి, బాబా భౌతిక దేహానికి అత్యధిక కాలం హారతి ఇచ్చినటువంటి శ్రీ బాపు సాహెబ్ జోగ్ను మనం ఈరోజు స్మరించుకున్నాం. ఈరోజు బాబా సంతోషించుంటాడు, నా బిడ్డలు నాకు సేవ చేసినటువంటి నా భక్తులను స్మరించుకున్నారు, అదేవిధంగా 4 హారతుల యొక్క గొప్పతనాన్ని స్థూలంగా తెలుసుకున్నారని చెప్పి బాబా సంతోషించాలి. మనం ఇంకా ఎక్కువ విషయాలను మనం నేర్చుకోవాలి. అందుకోసమే ఈరోజు నుండి హారతులపైన మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకొని 20వ తేదీ రోజు మనందరం కలిసి ఆ రోజు, ఎందుకంటే ఈరోజు నుంచి దాదాపు ఒక 13-14 రోజులు ఒక అద్భుతమైనటువంటి సాధన మనం చేస్తున్నాం. ఈ హారతుల విషయాల గురించి మనం వినడం, ఆ చేసిన తర్వాత 20వ తేదీ రోజు మీరందరూ ప్రత్యక్షంగా రండి, వచ్చి హారతి ఇస్తే అప్పుడు మన మనసులోని సంకల్పాలను బాబా నెరవేరుస్తాడు, మన మనసులను శాంతపరుస్తాడు. 4 పూటలా షిరిడి నుంచి హారతులు చూస్తూనే ఉంటాం సాయి టీవీలో. అయినా సరే వీటన్నిటికంటే ఒక గొప్ప సుదినం జనవరి 20వ తేదీ. ఆ రోజు మనందరం కలిసి బాబాకు హారతిద్దాం, రండి. అయితే ఏ ఒక్క హారతి మాత్రమే కాదు, ఆ రోజు మధ్యాహ్న హారతి, సాయంత్రం హారతి, 2 హారతులు. ఈ 2 హారతులు చాలా ప్రధానమైనటువంటి మన జీవితాల్లో. అందుకని ఈ 2 హారతులు ఇవ్వడం, ఈ 2 హారతులపైన చక్కటి విశ్లేషణ, ఇవన్నీ కూడా మనం ఆ రోజు చేసుకుందాం. తప్పకుండా మీరు రండి. ఓం శ్రీ సాయిరాం. మనసే హారతి శిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం.